హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వంశీకృష్ణ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ పార్ట్ 17లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఎస్, సిఎస్ఆర్ పార్ట్ 16లో నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ నెక్స్ట్ సెట్టింగ్ ఏంటి, అది మనకి ఎలా యూజ్ అవబోతుంది అనే అంశాలను ఈ వీడియోలో కవర్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీరు ఒక కొత్త ఆప్షన్ గురించి తెలుసుకుంటారు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, ఇప్పుడు స్పీడ్ కొద్దిగా తగ్గిద్దాం. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను జీషో. ఫ్రెండ్స్, మనం ముందు వీక్లో అంటే ముందు సాటర్డే నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్, దీని గురించి తెలుసుకుందాం. దీని తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంది, ఎక్స్టెన్షన్స్, టూల్స్, ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు కాకుండా డౌన్లోడ్ అడిషనల్ గురించి ఎందుకు తెలుసుకుంటామంటే క్లాస్ వైజ్గా ఇది నేర్చుకుంటేనే మనకు బాగా అర్థమవుతుంది. దీని తర్వాత ఎక్స్టెన్షన్ టూల్స్, దాని తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం ఇప్పుడైతే అడ్వాన్స్ సెట్టింగ్స్ కాకుండా మనం నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్ని తర్వాత డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, దీని మీద క్లిక్ చేద్దాం. అసలు ఏంటి డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు స్వైప్ చేస్తుంటే సౌండ్ వినిపిస్తుంది కదా, సౌండ్ ఫీడ్బ్యాక్ గురించి నేను పార్ట్ 4లో అయితే చెప్పాను. ఆ సౌండ్ స్కీమ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చిన్న బిట్ మాదిరిగా చూపించాను. ఇప్పుడు ఒక సౌండ్ స్కీమ్నే కాకుండా ఎక్స్టెన్షన్స్ని కానీ, టూల్స్ని కానీ, వాయిస్ కమాండ్స్ని కానీ ఇలా చాలా విధాలుగా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండే మనం అడిషనల్ రిసోర్సెస్ అంటే జీషోకి కావాల్సిన అడిషనల్ రిసోర్సెస్, అదనపు వనరు అంటారు కదా, వనరుల్ని డౌన్లోడ్ చేస్తాం. ఇక్కడ చాలా ఉంటాయి, చూద్దాం ఒకసారి. డౌన్లోడెడ్ రిసోర్సెస్ అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనం ఏం డౌన్లోడ్ చేసాం, ఇంతవరకు ఏం డౌన్లోడ్ చేసాం అని ఉంటుంది, చూద్దాం. ఇది వచ్చేసి సౌండ్ స్కీమ్, యాపిల్ ఇయోస్. ఈ సౌండ్ స్కీమ్ అయితే మనం డౌన్లోడ్ చేసాం. నెక్స్ట్ యాపిల్ ఇయోస్ 16/2023_amber6/31b8858. ఓకే, ఇలా మనం డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్లో డౌన్లోడెడ్ రిసోర్సెస్లో ఏమేమి డౌన్లోడ్ చేసామో అన్ని చూడొచ్చు. ఇప్పుడు మీరు చూసారు కదా, కొన్ని ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేశాను, మళ్ళీ యూట్యూబ్ అనే ఒక పర అప్లికేషన్ జస్టర్ స్కీమ్ డౌన్లోడ్ చేశాను. అఫ్ కోర్స్ ఇలా అన్ని డౌన్లోడెడ్ రిసోర్సెస్లో ఉంటాయి ఏమేమి డౌన్లోడ్ చేసామని. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డౌన్లోడెడ్ రిసోర్సెస్. ఓకే, ఈ ఆప్షన్ మనకి అంత యూజ్ లేదు. ఈ ఆప్షన్లో ఓన్లీ వర్షన్స్ ఉంటాయి అన్నమాట, ఇవి మనకు అవసరం లేదు. ఓకే, గిథబ్ అయిపోయింది కదా, నెక్స్ట్ జీషో ప్లస్. దీని మీద క్లిక్ చేస్తే జీషో ప్లస్కి సంబంధించిన యాప్స్ అన్నీ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేటా వర్షన్స్ అండ్ జీషో ప్లస్ పాత వర్షన్స్ చూద్దాం. చూసారా ఎంత పాత ఉందో, చూసారా ఇవన్నీ జీషోస్. చూడండి ఇప్పుడు జీషో ఇంటర్నేషనల్ 20,240,206.apk. చూసారా ఇలా చాలా అప్లికేషన్స్ జీషో యొక్క వర్షన్స్ ఇక్కడ ఉండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఈ యాప్స్ అనేవి మనకంత యూజ్ అవ్వవు, ఎందుకంటే వీళ్ళు సరిగ్గా క్రాక్ చేయరు. అండ్ దెన్ చాలా ఫీచర్స్ వచ్చేసి మనం పే చేయాల్సి ఉంటుంది మనీ. సో అందుకు ఇక్కడ చాలా ఉన్నా కూడా నేనేం డౌన్లోడ్ చేయను ఇవి. అప్లికేషన్ ఈ ఆప్షన్ ఏంటంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ కొన్ని మోడ్ ఏపీకేస్ ఉంటాయి అన్నమాట, చూద్దాం.
ఇదేదో అంటే అన్ని చైనీస్వే ఉంటాయి, ఎందుకంటే చూసారా యాపిల్ టీటీఎస్ ఇవి మన మొబైల్ సపోర్ట్ చేయవు. SBI Genji 20 million 200. Sir, eSpeak. eSpeak APK ikkada upload chesaru. Echo.apk. Port 6. Port 32.apk. Gboard anamata idi. Ila. Gshuo 20. Gshuo. Gshuo. Gshuo 20 million 230,707.apk. Sir, ikkada kuda chaala Gshuos e unnayi anamata. Shunfei 3. Mr. Twent. Ranger Legend in. ఇలా డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్, సారీ ఈ డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్ లో ఈ అప్లికేషన్స్ వరకు మనకు అంత ఏం యూజ్ ఉండదు. సౌండ్ స్కీమ్ ఇక్కడి నుండి మనకు యూజ్ ఉంటుంది అనమాట. సౌండ్ స్కీమ్, ఈ సౌండ్ స్కీమ్ దీన్ని క్లిక్ చేద్దాం. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఫేజ్ అంటే చూపించాను ఆల్రెడీ. ఇక్కడ మనం ఇక్కడ ఓకే సారీ ఇక్కడ అన్ని చాలా వరకు అన్ని సౌండ్ స్కీమ్స్ ఉంటాయి. చూద్దాం ఒకసారి చూసారా ఎన్ని ఉన్నాయో. మల్టీ సౌండ్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే అసలు కౌంటే లేదు దీనికి. చూసారా ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక సౌండ్ స్కీమ్ డౌన్లోడ్ చేస్తాను. Show it home button. ఇక్కడ నేనే కొన్ని సౌండ్ స్కీమ్ ని క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ సౌండ్ స్కీమ్ డౌన్లోడ్ చేద్దాం. మీకు కూడా కావాలంటే డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్ లోకి వెళ్ళి సౌండ్ స్కీమ్ లో VAMSI అని నా పేరుని టైప్ చేయండి, మీకు మంచి సౌండ్ స్కీమ్స్ అన్ని దొరుకుతాయి. Apple X50 sounds remixed by Vamsi Krishna _ Vamsi.spk. ఇదొక సౌండ్ స్కీమ్. టాక్బ్యాక్ కన్నడ టాన్ ట్రాప్ టాక్బ్యాక్ రియల్ సౌండ్ స్కీమ్ బై వాంసి కృష్ణ _ వామ్ టాక్బ్యాక్ రియల్ సౌండ్ స్కీమ్ బై వాంసి కృష్ణ _ వాంసి కృష్ణస్.spk. ఇదొక సౌండ్ స్కీమ్. టాక్బ్యాక్ రియల్ సౌండ్. యా ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేద్దాం. టాక్బ్యాక్ క్యాన్సిల్ డౌన్లోడ్ బటన్ వామ్ క్యాన్సిల్ please wait talk sound override sounds can okay ఇప్పుడు ఇది యాక్టివేట్ చేద్దాం. సౌండ్ స్కీమ్ Apple TalkBack feedback settings application sound scheme back button sound scheme. చూసారా సేమ్ రియల్ టాక్ బ్యాక్ లాగే ఉంది కదా. Apple X50 download additional resource. ఇలా మనం ఒక సౌండ్ స్కీమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. Application gesture scheme gesture schemes. ఓకే ఒక జెస్టర్ స్కీమ్ ని డౌన్లోడ్ చేద్దాం. ఏదో ఒకటి Abdul_Y_0_and_Abdul_Y_0_and_Download button. ఇక్కడ ఏదో జెస్టర్ స్కీమ్ ఉంది, అది డౌన్లోడ్ చేస్తారండి. ఇప్పుడు సౌండ్ స్కీమ్ డౌన్లోడ్ చేస్తాం. ఇప్పుడు జెస్టర్ స్కీమ్ ఓకే దీన్ని ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ అబ్దుల్ వైడ్ అదే ఆ జెస్టర్ స్కీమ్ పేరు చెప్పి దట్ ఈస్ నాట్ అనేబుల్ అంటుంది. అనేబుల్ యాజ్ ఎనేబుల్ గ్లోబల్ జెస్టర్ స్కీమ్ బటన్ దీని మీద క్లిక్ చేద్దాం. జెస్టర్ స్కీమ్ ఇప్పుడు నా జెస్టర్స్ అన్ని మారిపోతాయి. ఇప్పుడు చూద్దాం. నేను స్వైప్ లెఫ్ట్ దెన్ అప్ కి ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ పెట్టాను. ఇప్పుడు ఏముందో చూద్దాం. డౌన్లోడ్ అడిషనల్ పర్ అప్లికేషన్ జిషువో ప్లస్ బ్యాక్ వస్తుంది. ఆ జెస్టర్ అప్లై చేస్తే బ్యాక్ కి వస్తుంది అన్నమాట. చూద్దాం ఇప్పుడు ఏ దానికి ఏ జెస్టర్ సెట్ చేశాడో. Operate gesture scheme app to gesture scheme settings gesture scheme description Abdul Wahid swipe up then down colon call speaker swipe right then left colon plugin slash basic functions swipe left then down colon function slash notification bar. చూసారా ఇప్పుడు అతను అబ్దుల్ వాయి అనే అతను క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసిన అంటే అతనికి నచ్చిన జెస్టర్ స్కీమ్ ని అప్లోడ్ చేశాడు. మనం కూడా అతను పెట్టుకున్న అతను చేసిన జెస్టర్ స్కీమ్ని యూస్ చేసుకోవచ్చు మనకు ఇష్టమైతే. సో ఇలా మనం జెస్టర్ స్కీమ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు మనం నా కస్టమ్ జెస్టర్ స్కీమ్ అనేబుల్ చేస్తాను. ఇలా మనం జెస్టర్ స్కీమ్స్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. Per app gesture scheme. Okay, ఇది అయిపోయింది కదా. Per application gesture scheme. దీని గురించి రాబోయే వీడియోస్ లో చెప్తాను, ఎందుకంటే ఇది ఒక పెద్ద వీడియోనే అవ్వచ్చు. దీని గురించి ఇప్పుడు చెప్పలేను. హాట్కీ స్కీమ్స్ కూడా సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నాం. కీబోర్డ్ అంతా సెట్ అవగానే చేస్తాం. Per application hotkey scheme. ఇది దానికి ఆల్టర్నేట్ అంటే సపరేట్ యాప్ లో మాత్రమే పనిచేస్తుంది. ఇది అంత అవసరం లేదు. Extensions. Okay, extensions. ఎక్స్టెన్షన్ కూడా ఏదో డౌన్లోడ్ చేద్దాం. Extensions.
చూద్దాం. Advanced functions with advanced okay, చాలా ఉన్నాయి ఎక్స్టెన్షన్స్ కూడా. Clear chat historian, clear chat, clear chat, clear chat historian, call logs by Android blind world under. చూడండి చాలా ఎక్స్టెన్షన్స్. Select medium, select low video quality for YouTube underscore friends to save your mobile data. Just okay, ఇది డౌన్లోడ్ చేద్దాం. ఇది ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసి మనం జస్టర్ పెట్టుకొని యూట్యూబ్లో అప్లై చేస్తే వీడియో ప్లే అవుతున్నప్పుడు క్వాలిటీ అనేది లోకి మారిపోతుంది అనమాట. అలాంటిది ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్స్ గురించి మళ్ళీ ఒక వీడియో రాబోతుంది ఎక్స్టెన్షన్స్ అండ్ టూల్స్ గురించి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇలా ఒక జస్టర్ని ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రెండ్స్ డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్ అనేది మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏది డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఇక్కడ నుండే మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టూల్స్ ఉంటాయి. టూల్స్ కూడా సేమ్ ఎక్స్టెన్షన్స్ మాదిరి కొంచెం వేరే ఉంటుంది. సూపర్ వాయిస్ కమాండ్స్, సూపర్ వాయిస్ కమాండ్స్, ఇక్కడ వాయిస్ కమాండ్స్ గురించి కూడా మళ్ళీ వచ్చే వీడియోలు చెప్దాం. ఆడియో ట్యూటోరియల్స్, ఆడియో ట్యూటోరియల్స్ ఉంటాయి అన్నమాట. అదర్ రిసోర్సెస్, అదర్ రిసోర్సెస్, కస్టమ్ ట్రాన్స్లేషన్స్, కస్టమ్ ట్రాన్స్లేషన్స్, బీటా వర్షన్స్, బీటా వర్షన్స్, డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్, చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు కస్టమ్ ట్రాన్స్లేషన్స్ గురించి చూద్దాం. అదర్ రిసోర్సెస్, కస్టమ్, custom apenas pt underscore paul r r underscore n underscore mr under underscore strings dot okay. ఇది కస్టమ్ ట్రాన్స్లేషన్ అనేది నాకే సరిగ్గా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సెట్ చేసుకొని ఉంటారు ఆ కస్టమ్ ట్రాన్స్లేషన్ని, వాళ్ళకు నచ్చిన లాంగ్వేజ్లో అంతా సెట్టింగ్స్ చేసి ఉంటారు, ఆ సెట్టింగ్సే మనకు అనేబుల్ అవుతాయి అన్నమాట. అందుకే ఈ కస్టమ్ ట్రాన్స్లేషన్ అంటే అంతే యూజ్ లేదని చెప్తాను నేను. Other resources, other resources lo emundo chuddam. other .zip full detailed guide, the very full detailed guide on Jishuo and Vietnamese.zip. okay, event ante Vietnamese language lo Jishuo gurinchi guide anamata. ఇది మనకి అవసరం లేదు. ఇక్కడ కొన్ని ఆడియో zip files ఉంటాయి, దీని ద్వారా గైడ్ ఇస్తారు అనుకుంటాను. .zip 12 other resources. okay, custom translate beta versions, beta versions, దీని మీద క్లిక్ చేద్దాం. beta Jishuo, I'm beta 20,240,408.apk. చూసారా ఇది ఏప్రిల్ 8th ది బీటా వర్షన్ APK అన్నమాట. ఇలా చాలా యాప్స్ చాలా ఏం లేదు. Ranger Legend Game Jishuo, Jishuo Light Beta, Jishuo Beta 20, Jishuo I'm beta 20. ఇక్కడ బీటా వర్షన్స్లో కూడా ఏమీ లేవు. సో ఇంతే ఫ్రెండ్స్ డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్ అంటే ఏమి ఉండవు. అంటే మనకు నచ్చినవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికే ఉంటుంది, కానీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏం లేదు. ఇలా మనం డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్ అంటే మనకు జీషోకి కావాల్సిన ఎక్స్టెన్షన్స్ కానీ, టూల్స్ కానీ, సౌండ్ స్కీమ్స్ కానీ, మెయిన్గా ఈ మూడే డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్ ఈ నాలుగు డౌన్లోడ్ చేస్తూ ఉంటాం, అంతే ఇంకేం డౌన్లోడ్ చేసుకోము. కానీ ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇలా మనకు డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఎక్స్టెన్షన్స్ అండ్ టూల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి నుండి 3 డేస్కి ఒక వీడియో ఆర్ 2 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. సో డైలీ వీడియో అంటే అది 1 వీక్ మాత్రమే అనుకున్నాం. సో అలాగే చేసాం. ఇప్పటి నుండి నార్మల్ 2-3 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇవన్నీ చట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వల్ల బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.